విద్యుత్ ఉద్యోగులు కరెంట్ షాక్లతో వాళ్ళ బ్రతుకు తెరువు ఎట్లయిపోయిందో ఈయన చూస్తే సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. అన్న మమ్ములను 2011లో విద్యుత్ శాఖలో టిఎస్ ఎన్పిడిసిఎల్ కంపెనీ పరిధిలో 1600 మందిని అప్పటి సిఎండి కార్తికేయ మిశ్రా గారు కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో మేము కూడా మా వంతుగా ప్రయత్నం చేసినాం, ఉద్యమం కోసం పోరాడినాం. 2016లో విద్యుత్ శాఖలో 23,000 మందిని ఆర్టిజన్గా గుర్తించిన అప్పటి ప్రభుత్వం ఒక టిఎస్ఎన్పిడిసిఎల్లో 1600 మందిని ఒకే ఒక చిన్న కారణం ఈపీఎఫ్ ఈఎస్ఐ లేదన్న కారణంతోనే మమ్మల్ని ఇప్పటి వరకు ఏ విధంగా కానీ మమ్మల్ని గుర్తించలేదు. అదేవిధంగా పక్కనే ఉన్న టిఎస్ఎస్పిడిసిఎల్ డిస్కంలో మాలాగానే సిఎల్ క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్న కార్మికులను గ్రేడ్ 2 ఆర్టిజన్గా గుర్తించడం జరిగింది. ఒకే రాష్ట్రంలో టిఎస్ఎస్పిడిసిఎల్లో ఒక న్యాయము, టిఎస్ఎన్పిడిసిఎల్లో ఒక న్యాయం. మరి మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఎక్కడున్నామో అర్థం కావడం లేదు. ఇంకోటి పెద్ద యజమాన్య పొరపాటు ఏంటంటే ఎన్పిడిసిఎల్లో ఈ ప్రైవేట్ విద్యుత్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు ఎక్కువ ఉంటాయి. 2 లక్షల జీతం తీసుకొని రిటైర్ అయిన లైన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఎల్ఐలను రిటైర్ అయిన వాళ్ళను మళ్ళీ ఆపరేటర్గా తీసుకుంటూ వాళ్ళకు పెన్షన్ 70-80 వేల పెన్షన్ ఇచ్చుకుంటూ, రిటైర్ అయిన వాళ్ళను 70-80 వేల పెన్షన్ ఇచ్చుకుంటూ మళ్ళీ సబ్స్టేషన్లో ఆపరేటర్గా 25,000 నుంచి 30,000 వేతనాలు ఇచ్చుకుంటూ వాళ్ళతో పని చేపిస్తుంటే ఏమవుతుందంటే రిటైర్ అయిన వాళ్ళకు ఓపిక తక్కువ ఉండడం వల్ల మేము ఒక ఫీడర్ ఎల్సి అడిగితే వాళ్ళు ఇంకో ఫీడర్ ఎల్సి ఇవ్వడం వల్ల కార్మికులు విచ్చలవిడిగా చనిపోతున్నారు అన్న. మొత్తం సబ్స్టేషన్లు కాడ ఏమైతుందంటే వాడు ఈరా అంటే వాడు రిటైర్ అయిన ఉంటాడు ఉద్యోగం అట్టుంటే పాపం వాళ్ళకు, అంటే మనం అట్లా అన్నం కాదు కానీ వాళ్ళకి ఇవ్వడం పరిచయం అవుతుంది. అది ఏమైతుంది ఇది ఈరా అంటే ఇంకో దానికి ఎల్సి ఎల్సి ఇస్తారు. ఆ ఎల్సి ఒకదానికి ఇవ్వాలి ఇంకో దానికి ఇస్తే ఏమైతుంది మా స్తంభం మీద ఉన్నోడు చచ్చిపోతారు అట్లా. చాలా మంది ఇగో ఇది ఇది ఖమ్మం కి సంబంధించింది, ఇది జన్గాం కు చేయబోయింది. రిటైర్ ఎంప్లాయీ చేసిన నిర్లక్ష్యం వల్ల అతను చేయకట్ అయింది అన్న. ఇద్దరు పిల్లలు ఈయన చేయబోయింది, ఈయన చేయబోయింది. తర్వాత పరిస్థితి ఏంది ఇగో ఈయన పరిస్థితి మొత్తం 30,000 జీతాలు మళ్ళీ చేయాల్సిన అవసరమే ఉంది ప్రభుత్వం. ఏమైందన్నా నీది, నీకు ఇంకేమైందన్నా? నాది HDPO HDI అని రాంగ్ ఎల్సి వల్ల నాకు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేస్తుంటే ప్రమాదం జరిగింది. డిపార్ట్మెంట్ క్రెడిట్ కార్డు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించినాక కూడా నాకు 2 ఇయర్స్ జీతం ఇచ్చారు. ఇప్పుడు నా అతి చిన్న వయసులో నాకు ఇంత యాక్సిడెంట్ కావడం వల్ల నా కుటుంబంలో నేను మా అమ్మ నాయనకు ఒక్క కొడుకున అయినందున నా కుటుంబం అంతా ఆగం అయినందున నాకు గవర్నమెంట్ ఎన్నిసార్లు రెప్యుటేషన్ ఇచ్చినా ఇంతకుముందు గవర్నమెంట్ ఎవరు పట్టించుకోలేదు. కావున దయచేసి ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడన్నా కొద్దిగా న్యాయం జరుగుతుందని మీ ద్వారా గవర్నమెంట్కు దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఇప్పుడు ఏంటి కరెంట్ షాక్ వచ్చింది, కరెంట్ షాక్ వచ్చేసి డ్యూటీ చేస్తుంటే వస్తే కూడా 2 ఏళ్ళ దాకా జీతం ఇచ్చారు, ఆ తర్వాత లేదని చెప్పేసి తీసేసారు. ఇప్పుడు ఆయన జీవితం అంతా రోడ్డున పడిపోయింది. ఇట్లా చాలా మందిని కూడా గత ప్రభుత్వం మొత్తం కూడా అన్యాయం గురి చేసింది, తర్వాత చాలా నష్టం చేసింది. కాబట్టి అంటే వీళ్ళ పైన కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. అంతేగా మీ ప్రధాన డిమాండ్స్ అన్న. ఇంకోటి మాకు టిఎస్ఎస్ 1600 మంది కొత్త జిల్లాలు బైఫర్గేషన్ అయినప్పుడు టిఎస్ఎస్పిడిసిలో ఒక 70 మంది ఉన్నారు, మిగతా 1500 మంది టిఎస్ఎన్పిడిసిలో ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆ సబ్స్టేషన్లో పనిచేసే రిటైర్ వాళ్ళను భర్తరావు చేసి మాలాంటి కార్మికుల అన్మ్యాన్డ్ కార్మికులను 1600 మంది ఉన్నాం. 3-4 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి. మామూలు 1600 మందిని ఉద్యోగాలు ఆ సబ్స్టేషన్లలో ఉద్యోగాలు ఇప్పించి మా కుటుంబాలను బాగు చేసుకుంటూ మిగిలిన ఉద్యోగాలు ఆర్టిజన్ గ్రేడ్ 2 ఎందుకంటే ఐటీఐ చదువుకున్న వాళ్ళమే, డిగ్రీ ఉన్న వాళ్ళమే మమ్మల్ని ఆర్టిజన్ గ్రేడ్ 2 చేసుకుంటూ మిగిలిన పోస్టులు నిరుద్యోగ యువతకి ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. 70,000 పెన్షన్ తీసుకుంటూ పెన్షన్ తీసుకుంటారు రిటైర్ ఎంప్లాయ్తో మళ్ళీ 30,000 జీతం ఇచ్చుకుంటూ పని చేయించుకోవాల్సిన అవసరం ఏమున్నది? మాలాంటి కార్మికులు చాలా మంది అంగవైకల్యం చెందుతున్నారు, 60-70 మంది మృతి చెందిరు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు బారిన పడ్డాయి. కాబట్టి ఇప్పటికైనా ఒకసారి మంత్రి గారిని కలవండి అన్న. మేము గత మంత్రులను కలిసినాం, అప్పుడు అయిపోయింది.
ఇప్పుడు మీరు సీఎంను కలిసే ప్రయత్నం కూడా చేయండి. ఒకసారి ఇప్పుడు నా ప్రభుత్వాన్ని అలాగే ఇప్పుడు నా యజమాని మీ ద్వారా మేము మమ్మల్ని న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మేము కూడా రిక్వెస్ట్ పెడతామన్నా, నిజంగా మీకు బాధన ఉంటే 100% ప్రభుత్వం ఆలోచిస్తారు. మీరు పట్టుబట్టాలి. తప్పకుండా కూర్చో. మీ కొడుకు తీసుకెళ్ళి.